ప్లస్ హార్లిక్స్ కోసం అండి. నా డే డైలీ స్టార్ట్స్ విత్ మదర్స్ ప్లస్ హార్లిక్స్. ఎందుకు అంట్స్ అని అంటే నేను 5th month కాబట్టి ఎర్లీ మార్నింగ్ మదర్స్ ప్లస్ హార్లిక్స్తోనే స్టార్ట్ అవుతుంది. మదర్స్ ప్లస్ హార్లిక్స్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, యూజెస్ కూడా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైంలో స్టార్టింగ్ మంత్ నుంచి ఎండింగ్ మంత్ వరకు కూడా మనకి కావాల్సిన న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, సఫిషియంట్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అందువల్ల మదర్స్ ప్లస్ హార్లిక్స్ తినడం. ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది ప్రెగ్నెన్సీ, హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది మెయింటైన్ చేయడానికి మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి. ఇందులో 25 వైటల్ న్యూట్రియన్స్ అనేవి హెల్దీ బర్త్ వెయిట్ కోసం కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. యాడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ బోన్స్ అండ్ టీత్ కోసం కూడా ఉందండి. సో టీత్ కోసం కావాల్సిన వైటమిన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి ఇవన్నీ కూడా ఈ మదర్స్ హార్లిక్స్లో అయితే ఉన్నాయి. ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ డిహెచ్ఏ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనే దాంట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ B2, B6, B12, అయోడిన్ ఇవన్నీ కూడా సఫిషియంట్గా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సినవన్నీ ఉన్నాయండి. అట్లే ప్రెగ్నెన్సీ టైంలోనే కాకుండా ఆఫ్టర్ డెలివరీ, డెలివరీ అయినాక కూడా ఈ మదర్స్ మిల్క్ అనేది, మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మదర్స్ మిల్క్ అనేది ఇంక్రీజ్ కావాలి అంటే ఈ పౌడర్ కూడా యూజ్ అవుతుందంట. సో అందుకని మనం ఈ పౌడర్ని ప్రిఫర్ చేసుకోవచ్చండి. మనం హ్యాపీగా ఈ పౌడర్ని యూజ్ చేయొచ్చు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పౌడర్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఏది వాడినా 1-10 సార్లు తెలుసుకొని ఆ తర్వాతే ఏ ప్రోడక్ట్ అయినా మనం వాడాలి. అందుకోసం నేను ఈ మదర్స్ ప్లస్ హార్లిక్స్ కోసం చాలా వరకు రిఫర్ చేసి మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది నేను తీసుకున్నానండి. సో ఇదైతే బెస్ట్ మదర్స్ ప్లస్ హార్లిక్స్. ఇందులో మీకు కావాల్సిన ఫ్లేవర్ కూడా దొరుకుతుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నాకు బాగా నచ్చింది వెనిలా ఫ్లేవర్ అనేది. సో కొంతమందికి వెనిలా ఫ్లేవర్ సెట్ అవ్వకపోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి, ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగుంది. సో 9 మంత్స్ వరకు మనం కంప్లీట్గా 9 మంత్స్ వాడాలి. డెలివరీ తర్వాత కూడా దీన్ని తీసుకుంటే మనకి చాలా మంచిది. సో మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది ఏ విధంగా మనం తీసుకోవాలి, ఈ రోజుకి రోజులో 2 టైమ్స్ తీసుకోవాలండి మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది. ఏ విధంగా తీసుకోవాలి అంటే డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ప్యాక్ మీద అయితే 3 టైమ్స్ ఇస్తారు, కానీ మనం ఆఫ్టర్నూన్ కూడా తీసుకుంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్ చేసేకి కొంచెం కష్టం అవ్వచ్చు ప్రెగ్నెంట్ టైంలో. సో అందుకని నేనైతే 2 టైమ్స్ తీసుకుంటున్నానండి. మదర్స్ ప్లస్ హార్లిక్స్ పౌడర్ని ఏ విధంగా మనం తీసుకోవాలో చూద్దామండి. బ్యాక్ సైడ్ ప్యాక్ మీద అయితే 200 ml ఆఫ్ హాట్ ఆర్ కోల్డ్ మిల్క్ తీసుకోవాలంటండి. అంటే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ 25 గ్రామ్స్ ఆఫ్ పౌడర్, అంటే 1.5 స్కూప్. ఆ లోపల ఒక స్కూప్ ఇస్తారు, ఈ మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది తీసుకునేటప్పుడు ఒక స్కూప్ ఇస్తారండి. సో ఆ స్కూప్తో ఫస్ట్ ఫుల్గా ఒక స్పూన్ వేసుకొని తర్వాత అందులో 1/2 స్పూన్ అనేది వేసుకోవాలి. సో వేసుకొని డైలీ మార్నింగ్ 1 గ్లాస్, నైట్ 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. సో ఎవరైనా పర్లేదు మేము తాగగలము అనుకుంటే 3 పూటలు కూడా తాగొచ్చు. 3 టైమ్స్ ఏ డే ఇన్ 3 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. సో మీరు కూడా హ్యాపీగా ఈ మదర్స్ హార్లిక్స్ అనేది, మదర్స్ ప్లస్ హార్లిక్స్ అనేది తీసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో.